బచ్చలి ఆకు, ఈ బచ్చలి ఆకు తినటం వలన మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ బచ్చలిలో రెండు రకాలు ఉన్నాయి, ఒకటి ఎర్ర బచ్చలి, రెండు తెల్ల బచ్చలి. ఈ రెండు రకాలు ఆకుకూరలు చాలా మంచివే. ఈ ఆకును పప్పులో కానీ పొడి కూరగా కానీ చేసుకొని తినవచ్చును. ఈ ఆకుకూర తినడం వలన అనారోగ్యం వలన వచ్చే నీరసాన్ని తగ్గిస్తుంది, శరీరానికి బలాన్ని పెంచుతుంది. ఈ ఆకును వారానికి 2-3 సార్లు తినడం మంచిది. బచ్చలి ఆకును మజ్జిగలో ఉడికించి తినడం చాలా ఆరోగ్యకరమైనది. ఈ ఆకు మెదడును చురుగ్గా పనిచేసేలా చేస్తుంది, అంతేకాక నరాలకు శక్తిని కూడా ఇస్తుంది, చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. ఈ బచ్చలి ఆకు రసాన్ని తాగితే నాలుక మీద ఉండే గుగ్గిలాలు పోయి నాలుకకు రుచి వస్తుంది, దగ్గు పైత్యం అతిదాహాన్ని కూడా తగ్గిస్తుంది. ఈ రసాన్ని తాగడం వలన బొంగురు గొంతు కూడా మృదువుగా మారుతుంది. గాయని గాయకులు ఈ బచ్చలి కూర రసాన్ని వాడడం చాలా మంచిది. తలనొప్పి ఎక్కువగా ఉంటే నుదుటి మీద కొద్దిగా ఆముదం రాసి ఈ ఆకును పెడితే వెంటనే తలనొప్పి తగ్గి ఉపశమనాన్ని ఇస్తుంది. ఈ ఆకు రసాన్ని పసుపు కలిపి పుండ్ల మీద రాస్తే తగ్గి తొందరగా మానుతాయి. చలికాలంలో కంటే ఎండాకాలం ఈ బచ్చలి ఆకును తినడం వలన వేడిని తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తుంది. బచ్చలి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి.